నరేంద్ర మోదీ ప్రభుత్వం దూకుడైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం. ఎంతటికైనా వెళ్లేందుకు వెనకాడదు. అది 8 నవంబర్ 2016 రాత్రి సమయం, మరియు ఆ రోజు మంగళవారం కూడా. రాత్రి 8 గంటలకు అందరూ న్యూస్ ఛానల్ చూడడం ప్రారంభించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని వార్తా ఛానల్లో ఒకసారి కనిపించడం ప్రారంభించారు. టీవీలో వస్తూ కొన్ని సీరియస్ విషయాలు మరియు కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తానని ఆపై సడన్ గా అన్నారు. 500 రూపాయ और 1000 రూపాయ के करेंसी नोट లీగల్ టెండర్ నహీ రహెంగే. దీని వెనుక ప్రధాని అనేక కారణాలను చెప్పారు. కానీ ఈసారి డిమోనటైజేషన్ మాత్రమే కాదు, మరియు కరెన్సీ మార్చబడింది కూడా తెలిపారు. ఈ సంఘటన ఆఖరిది కాదు. తర్వాత విషయం మీ అందరికీ తెలిసి ఉండాలి. ఇప్పుడు 2000 నోట్లు తీసుకోవడం మరియు ఇవ్వడం నిలిపివేయబడింది. అయితే మీరు బ్యాంకుకు వెళ్లి ఈ నోట్లను సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవచ్చు. అయితే 2016లో చలామణిలో లేని 500 1000 నోట్లను ఇప్పుడు, అంటే 2023లో 2000 నోట్లను ప్రభుత్వం ఏం చేస్తుంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మీకు తెలియకపోతే ఈ రోజు వీడియోలో బ్యాన్ చేసిన నోట్లతో ప్రభుత్వం ఏమి చేస్తుందో మేము మీకు చెప్తాము, మరియు మొదట డిమోనటైజేషన్ ఎప్పుడు జరిగిందో కూడా చెప్తాము. కాబట్టి మీరందరూ దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మిత్రులారా, దేశంలో మొట్టమొదటి డిమోనటైజేషన్ 1946 సంవత్సరంలో జరిగింది. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, బ్రిటిష్ సామ్రాజ్యం హయాంలో ఈ నోట్ల రద్దు జరిగింది. జనవరి 12, 1946న భారత గవర్నర్ జనరల్ ఆచిబాల్డ్ వేవెల్ అధిక కరెన్సీ బ్యాంకు నోట్లను రద్దు చేయాలని ఆదేశించారు. 13 రోజుల తర్వాత, అంటే జనవరి 26 అర్ధరాత్రి 12 గంటల నుండి బ్రిటిష్ కాలంలో జారీ చేయబడిన 500 మరియు 1000 మరియు 10000 అధిక కరెన్సీ నోట్లు చలామణిలో లేవు. స్వాతంత్రానికి ముందు 100 కంటే ఎక్కువ నోట్లను నిషేధించారు. ఆ సమయంలో ప్రజల వద్ద ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆ సమయంలో భారతదేశంలోని వ్యాపారులు స్నేహపూర్వక దేశాలకు వస్తువులను దిగుమతి చేసుకోవడం ద్వారా భారీగా సంపదను కూడబెట్టుకున్నారని, మరియు ఆదాయపు పన్ను శాఖ నుండి లాభాలను దాచిపెట్టారని తెలిపారు. దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1978లో నోట్ల రద్దు కూడా జరిగింది. స్వతంత్ర భారతంలో ఇదే తొలి నోట్ల రద్దు. నల్లధనాన్ని నిర్మూలించడంతో పాటు అవినీతిని అరికట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఇది జరిపారు. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం హై వాల్యూ కరెన్సీ గల నోట్లను రద్దు చేసింది. నోట్ల రద్దు చేసిన ఈ సమయంలో కూడా 2016 నాటి పరిస్థితి ఎదురైంది. అప్పటి దినపత్రికలో ప్రచురితమైన వార్తల ప్రకారం ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం 16 జనవరి 1978న 1000 రూపాయలు 5000 మరియు 10000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ నవంబర్ 8, 2016 రాత్రి 8 గంటలకు భారతదేశంలోని పూర్తి పెద్ద నోట్లను రద్దును ప్రస్తుత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్ 8 రాత్రి 8 గంటలకు మన దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ రాత్రి 8 గంటల తర్వాత భారతదేశంలో ప్రబలంగా ఉన్న 500 మరియు 1000 నోట్లు చలామణిలో ఉండవు. 500, 1000 నోట్లను రద్దు చేసి 2000 నోటును విడుదల చేశారు. కానీ మిత్రులారా, ఇప్పుడు మే 19, 2023 నుండి అకస్మాత్తుగా 2000 నోటును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 2000 రూపాయల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సెప్టెంబర్ 30 తర్వాత ఈ నోట్లు కూడా చెల్లవు. ప్రజలు ఒకేసారి 2000 రూపాయల 10 నోట్లను మాత్రమే మార్చుకోగలరు. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద నోటు 500 చలామణిలో కొనసాగుతుంది. భవిష్యత్తులో భారత ప్రభుత్వం దానిని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించవచ్చు. ఫ్రెండ్స్, 2000 నోటు మార్పిడి ప్రారంభించి 2 వారాలు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు దాదాపు 50% 2000 నోట్లు బ్యాంకుకు చేరాయి. డిమోనటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో బ్యాంకులకు చేరుకుని ఈ 2000 నోట్లు డిపాజిట్లు లేదా మార్పులు చేస్తున్నారు. అయితే 1,80,00,000 కోట్ల 2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే, ఈ బ్యాంకులు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాపసు వచ్చిన నోట్లను ఏమి చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. వారు వాటిని స్క్రాప్ గా విక్రయిస్తారా, లేదా వాటి నుండి కొత్త నోట్లు ముద్రిస్తారా? పనికిరాని నోట్లతో ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసుకుందాం. సమాచారం ప్రకారం బ్యాంకు మొదట మూసివేసిన లేదా పనికిరాని నోట్లను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి పంపుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి నోట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొన్నిసార్లు వాటిని కాల్చివేస్తారు. కొన్ని నోట్లు నకిలీ నోట్లా కాదని కూడా తనిఖీ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తారు. దీని తర్వాత యంత్రం ద్వారా నోట్లను ముక్కలుగా కట్ చేస్తారు. ఒకవేళ నోట్ల జీవితకాలం బాగుంటే వాటిని రీసైకిల్ చేసి కొత్త చలామణి నోట్లుగా తయారు చేస్తారు. 2016 సంవత్సరంలో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు పాత నోట్లను పారవేయడం కోసం బ్యాంకులు ఆర్బీఐ
కార్యాలయంలో నోట్లను డిపాజిట్ చేశాయి. ఆ తర్వాత జంక్ నోట్లను స్క్రాప్ రేటుతో అమ్మేసి ఫ్యాక్టరీలోకి పంపారు. ఆ సమయంలో కర్మాగారాలకు దాదాపు 2,800,000 టన్నుల బ్యాన్ నోట్స్ వచ్చాయి. వీటిని కంపెనీ టన్నుకు 200 చొప్పున కొనుగోలు చేసింది. అంటే ముద్రించిన నోట్లు వాటి వ్యర్థాలను దానికంటే తక్కువ రేటుకే ఫ్యాక్టరీలకు ఇస్తున్నారు. నోట్ల ముద్రణ ఖర్చు గురించి మాట్లాడుకుందాం. మిత్రులారా, 2,000 నోటు ముద్రణకు దాదాపు 4 రూపాయలు ఖర్చు అవుతుంది. 2,000 నోట్ల చలామణిని ఆర్బీఐ నిలిపివేసింది. అటువంటి పరిస్థితిలో వాటి ముద్రణకు డబ్బు ఖర్చు చేయబడదు. 500 నోటు ప్రింటింగ్ విషయంలో 1 రూపాయి ధరతో 500 నోటు ముద్రించబడుతుంది. అయితే నోట్ల చలామణి ఆగిపోయి బ్యాంకులకు చేరిన తర్వాత వాటి విలువ తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత మాత్రమే వాటిని రీసైక్లింగ్ ప్రక్రియ ఎంత ఖర్చు అవుతుంది లెక్కిస్తారు. అయితే ఫ్రెండ్స్, అసలు నోట్లను ఎలా ప్రింట్ చేస్తారో మీకు తెలియజేస్తున్నాం. భారత కరెన్సీ నోట్లు భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు మాత్రమే ముద్రించబడతాయి. అవి ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లు మాత్రమే ముద్రించబడతాయి. దేశంలో ఈ నోట్లను ముద్రించే ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లు 4 మాత్రమే ఉన్నాయి. ఈ ప్రదేశాల పేర్లు నాసిక్, దేవాస్, మైసూర్ మరియు సల్బోని. ఇక్కడే నోట్లను ముద్రించే పని జరుగుతుంది. అయితే ప్రతి నోట్ ప్రింటింగ్ కోసం ప్రత్యేక రకం సిరా ఉపయోగించబడుతుంది. దీనిని స్విట్జర్లాండ్ లో ఒక కంపెనీ తయారు చేస్తుంది. వేర్వేరు ఇంకులు వేర్వేరు పనులు చేస్తాయి. దీని కాగితం కూడా ప్రత్యేక పద్ధతిలో తయారు చేయబడుతుంది. మీకు తెలుసా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ల తయారీ కాగితానికి బదులుగా పత్తి నుండి తయారు చేస్తుంది. కాగితపు నోట్లు ఎక్కువ కాలం ఉండవు, కాబట్టి నోట్లను తయారు చేయడానికి ఆర్బీఐ పత్తిని ఉపయోగిస్తుంది. నోట్లను తయారు చేయడానికి ఒక్క పైసా కాగితం కూడా ఉపయోగించబడదు. మిత్రులారా, నోట్ల తయారీలో 100% పత్తి మాత్రమే ఉపయోగించబడుతుంది. కాగితం నోట్ల కంటే కాటన్ నోట్లు బలంగా ఉంటాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో నోట్ల తయారీకి పత్తిని ఉపయోగిస్తున్నారు. దూదితో పాటు జెలటిన్ అడెసివ్ సొల్యూషన్ కూడా వాడతారు. దీనివల్ల నోట్ల జీవితకాలం ఎక్కువ ఉంటుంది మరియు నోట్లు పాడవకుండా చాలా ఏళ్ల పాటు ఉంటాయి. అయితే ఇప్పుడు డిమాండేషన్ ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, దేశంలోని మొత్తం 500 మరియు 1,000 నిషేధించబడిన కరెన్సీ ద్వారా దాదాపు ఈ 2 కరెన్సీలు దేశంలో అవినీతి వేషధారణలో ఉన్నాయి. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అవినీతికి ఈ కరెన్సీ వినియోగం నిలిచిపోయింది. పాత కరెన్సీ స్థానంలో విడుదలైన కొత్త కరెన్సీని ప్రభుత్వం క్రమంగా అన్ని భద్రతా పరిమితుల సహాయంతో మార్కెట్ లో తీసుకొచ్చింది. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థలో నల్లధనం మళ్లీ సేకరించబడదు మరియు ఇతర పరిష్కారాలు పనిచేయలేదు. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఆర్థిక వ్యవస్థను సృష్టించేందుకు దేశంలో గరిష్ట లావాదేవీలు డిజిటల్ మాధ్యమం ద్వారా జరగాలి. దీనివల్ల దేశం కరెన్సీపై ఆధారపడడం తగ్గుతుంది మరియు రిజర్వ్ బ్యాంక్ మరియు ఇతర బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వం కరెన్సీ కార్యకలాపాలపై తక్కువ ఖర్చు అవుతుంది. క్యాష్లెస్ ఎకనామీ వల్ల గవర్నమెంట్ కి లాభం కాకుండా సాధారణ ప్రజలకు కూడా వారి డబ్బు చాలా సురక్షితంగా ఉంటుంది మరియు నకిలీ కరెన్సీ అరికట్టుబడుతుంది. అవును మిత్రులారా, దేశంలో ఫేక్ కరెన్సీ సరిహద్దు దాటడం వల్ల తీవ్రమైన సమస్య ఉంది. ఎవరైనా నకిలీ కరెన్సీని వాడడం ద్వారా దేశం ఎకనామీ దెబ్బతింటుంది. అదే సమయంలో దీని నివారణకు ప్రభుత్వం కూడా పెద్ద నెట్వర్క్ ను ఆశ్రయించాల్సి వస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మరియు పెద్ద విలువ కలిగిన కరెన్సీ డిమాలిషన్ కారణంగా కరెన్సీ యొక్క వినియోగం తక్కువ అవడం వల్ల ఒకే స్ట్రోక్ లో దేశం నుండి నకిలీ కరెన్సీ క్లియర్ చేయబడింది. అందువల్ల కొత్త కరెన్సీ యొక్క మరింత పటిష్టమైన భద్రతా ప్రమాణాల కారణంగా ఆర్థిక వ్యవస్థ తదుపరి కొన్ని సంవత్సరాల వరకు నకిలీ కరెన్సీ నుండి సురక్షితంగా ఉంటుందని అంచనా వేయబడింది. మా నేటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. రాబోయే వీడియోను చూడడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.